అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అంతేకాని ఎంటీపీకి పర్మిషన్ ఇవ్వాలి. ఎంటీపీ చేయడానికి ఎంటీపీస్ అంటే మెడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసే పర్మిషన్ తప్పాలి ఈ హాస్పిటల్కి. కానీ కేసెస్ చూస్తే మొత్తము టోటల్ అబార్షన్స్కి సంబంధించిన హిస్టరీ కేసెస్ దొరికినాయన్ని కూడా అవే ఎన్ని ఉంటాయి దాదాపు ఇప్పుడు మాకు దొరికినాయి ఒక 50 దాకా. కానీ ఇవన్నీ చేసే పర్మిషన్ తరగలేదు, ఎంటీపీ చేసే పర్మిషన్ తరగలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు వేరే వేరే చోట నుంచి మాకు డైరెక్ట్ గా వచ్చిన మెసేజ్ ని బట్టి నేను వచ్చాను. వాళ్ళు చెప్పట్లేదు, ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాము, సీజ్ చేస్తాము. ఇంకా కొంచెం డీటెయిల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మా దగ్గర మేము దొరకబెట్టిన మెటీరియల్ బట్టి దాంతో మనకు క్లియర్గా తెలుసుకుంటాం. ఇప్పటికే కొన్ని కేసెస్ లో రాశారు, ఎంటీపీ కిట్ రాశారు. దాంట్లో ఎంటీపీ కిట్ రాశారంటే ఎంటీపీ చేయాలి. స్కానింగ్ మిషన్ ఉంది, తర్వాత సిస్టమ్ ఉంది, స్కానింగ్ 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 ఇస్తాం. ఈరోజు ఒకటి పూట ఒక అబార్షన్ మళ్ళీ 8 o'clock ఒక 2 జరగబోతున్నాయి, జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నాకు. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని 8:30 ఇక్కడికి వచ్చాను. 8:30 వచ్చిన తర్వాత చూస్తే పైన 2 కేసులు అడ్మిట్ చేసి ఉన్నాయి. 2 నెలలు 18 వారాల ప్రెగ్నెన్సీతో అడ్మిట్ చేసుకున్నారు. ఆ కేసెస్ అడ్మిట్ చేసిన కేసెస్ ఓపీలో కానీ ఐపీలో కానీ ఎక్కడ పేర్లు నమోదు చేసుకోలేదు. కానీ వాళ్ళకి టెక్నిక్గా ఏంటంటే కేషీట్ల మీద కేషీట్లు ఇష్యూ చేశాను, కానీ అడ్మిషన్లు రాసుకోలేదు. దాని మీద పెయిన్ అబ్డామిన్ అంటే కడుపులో నొప్పి, వామిటింగ్స్ అని రాసి అడ్మిట్ చేసుకున్నారు వాళ్ళని. ఇప్పుడు చూస్తే ఓపీ ఐపీ ఏ ఒక్కటి కూడా లోకల్ కేసెస్ కాదు. కరీంనగర్, హైదరాబాదు, కొత్తగూడెం అంత డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నాయి. తర్వాత కొన్ని కేసెస్ అక్కడ రిసెప్షన్ కౌంటర్లో అయితేనేమి ఇక్కడ చూసిన వాటిలో టోటల్గా 16 to 20 weeks ప్రెగ్నెంట్ లేడీస్ హిస్టరీతోనే ప్రతి కేసు. అందులో ఫస్ట్ బేబీ ఫీమేల్ చైల్డ్ అని కూడా డైరెక్ట్ క్లియర్గా రాసి పెట్టినారు. సో ఈ డేటాని బేస్ చేసుకొని స్కానింగ్ మిషన్ సిస్టమ్స్, సీసీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఈ డేటాలో రిజిస్టర్లో పక్కన కోడ్ రాశారు, ఏ అని కే అని. అదేంటి అని అడిగితే చెప్పట్లేదు. సో కేసెట్ మీద రాసినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ ప్లస్ ఒక కేసెట్ మీద వాంట్స్ ఎంటీపీ అని రాసి ఎంటీపీ కిట్ ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ అదంతా దానికి సంబంధించి రాశారు. ఓపీఐపీ రిజిస్టర్స్ సీజ్ చేస్తున్నారు, టోటల్ హాస్పిటల్ సీజ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.